Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం చంద్రబాబు ఆనందం ఆవిరేన. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పొత్తులతో ముందుకెళ్లడం అంత సులువు కాదు. గతంలో పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. చంద్రబాబు ఇప్పుడు శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి వచ్చారు. పొత్తులను ఆయనే కోరుకుంటున్నారు. నేతల నుంచి కేడర్ వరకు పొత్తులు కావాలంటోంది. ముఖ్యంగా జనసేన వంటి పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రతి తెలుగు తమ్ముడి అభిమతం. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక కూటమిగా ఏర్పడితే ఎక్కువగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీయేనన్నది వాస్తవం. చంద్రబాబు ఎప్పుడైనా పొత్తులతోనే విజయం సాధిస్తారు. 2019 ఎన్నికలలో అతి విశ్వాసంతో ఒంటరిగా వెళ్లి చావు దెబ్బతిన్నారు. ఈసారి ఆ ప్రయోగం చేయరు. అయితే ఇప్పుడు బీజేపీని పక్కన పెడితే జనసేనతో పాటు కమ్యూనిస్టు పార్టీలను చంద్రబాబు కలుపుకుని వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. అదే జరిగితే పెద్ద సంఖ్యలో సీటును త్యాగం చేయాల్సింది. పవన్ కళ్యాణ్ ప్రసంగంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫేస్లో కొంత ఆనందం కనిపించినా అదే సమయంలో కలవరం కూడా మొదలైందంటున్నాయి పార్టీ వర్గాలు. ముఖ్యమైన టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలను కోల్పోవలసి ఉంటుంది. ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. పవన్ కళ్యాణ్ ఈసారి ఎందులోనూ తగ్గరు. ఆయన దూకుడు చూస్తూ ఉంటే అదే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 175 నియోజకవర్గాలు. పవన్ కళ్యాణ్ కనీసం 50 స్థానాలను కోరుకుంటారు. కమ్యూనిస్టులను కలుపుకుంటే వారికి కనీసం 20 స్థానాలను కేటాయించాల్సి వస్తుంది. ఇక పొరపాటున బీజేపీ కలిసి వస్తే దానికి కూడా కనీసం 20కి పైగా అసెంబ్లీ స్థానాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దాదాపు 75 నియోజకవర్గాలు టీడీపీ త్యాగం చేయాల్సి వస్తుంది. గతంలో పొత్తుల విషయంలో చంద్రబాబుది పై చేయగా ఉండేది. టీడీపీతో పొత్తుల కోసం మిగిలిన పార్టీలు పరితపించేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. చంద్రబాబే కలిసి రావాలంటూ పార్టీలను కోరుతున్నారు. జగన్ను దించకపోతే పార్టీకి ఇక భవిష్యత్తు ఉండదు. అందుకే చంద్రబాబు ఈసారి మిత్రపక్షాల సీట్ల కోరికలను మన్నించాల్సి ఉంటుంది. ఎవరిని నొప్పించినా తనకే ఇబ్బంది. అందుకే ఈసారి ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమికి చంద్రబాబు నేతృత్వం వహించిన డామినేషన్ మాత్రం మిత్రపక్షాలదేనంటున్నారు. త్యాగాలకు సిద్ధం కావాలని తమ్ముళ్లకు చంద్రబాబు త్వరలో పిలుపునిచ్చినా ఇవ్వవచ్చు.